దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతూ ఉండడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు అనేది కనిపిస్తూనే ఉంది. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జోరుగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కార్లు, బైక్లు గణనీయంగా అమ్ముడుపోతున్నాయి. దాదాపు 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయినట్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సంఘం ధృవీకరించింది. ఇప్పటి వరకు పరిశ్రమ మొత్తం 11,52,021 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిందని ప్రకటించింది. ఇందులో ఈ బస్సులు, ఈ కార్లు, ఈ 3-వీలర్లు, ఈ 2-వీలర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోని అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 58% పెరిగినట్లు ఎస్ఎంఈవి పేర్కొంది. దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో 62% వాటా ద్విచక్ర వాహనాలే. 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7,26,976 ఈ 2-వీలర్లు విక్రయించారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో 3-వీలర్లు 2వ అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల వాటాలో ఇది 34%. ఇక ఎలక్ట్రిక్ బస్సులు కేవలం 1,904 యూనిట్ల అమ్మకాలతో 0.16% వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని నిలిపివేయటం వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. లేకుంటే మరిన్ని అమ్మకాలు జరిగేవని భావిస్తున్నారు. కానీ మరోపక్క ఈవీల అమ్మకాలలో తయారీ సంస్థలు మరిన్ని ప్రామాణికాలు పాటించాల్సి ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో కొనుగోలుదారులకు మరింత నమ్మకం కలిగించాల్సిన బాధ్యత తయారీ సంస్థలపైనే ఉందంటున్నారు. దేశంలో అక్కడక్కడా బ్యాటరీ పేలుళ్లపై వార్తలు అమ్మకాలపై ప్రభావం చూపాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని తయారీ సంస్థలు అధిగమిస్తే రానున్న కాలంలో భారీ సంఖ్యలో ఈవీల అమ్మకాలు పెరుగుతాయని అంటున్నారు. ఏదేమైనా కాలుష్య నివారణలో ఈవీల పాత్ర చెప్పలేనిది. అలాంటి ఈవీలపై సబ్సిడీలు అందిస్తే పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.